గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ట్వెల్త్ సెప్టెంబర్ జేఈఈలో తెలుగు తేజాల హవా జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ శుక్రవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది ఇరవై నాలుగు మందికి వంద పర్సెంటైలు వచ్చింది ఎనిమిది మందితో తెలంగాణ టాప్లో ఉంది నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ చిన్నారికి చేతులు వచ్చాయి తీవ్ర విద్యుద్ఘాతంతో మోచేతి దాకా రెండు చేతులను కోల్పోయింది ఆ బాలిక ఇప్పుడు అదే చిన్నారి పుస్తకాన్ని పట్టుకుంటుంది పెన్నుతో నోట్బుక్లో రాసుకుంటుంది ఇతర చిన్న చిన్న పనులను చేసుకోగలుగుతుంది దీనికి కారణం కృత్రిమ చేతులే ప్రత్యేకంగా జపాన్ నుంచి తెప్పించిన కృత్రిమ అవయవాలతో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురానికి చెందిన కీర్తన జీవితంలో ఇలా కొత్త వెలుగులు ప్రసరించాయి ఇక నేర చరుతుల ప్రక్షాళనే క్రిమినల్ కేసులతో పాటు మనీ లాండరింగ్ అవినీతి నిరోధక చట్టం మొదలైన ప్రత్యేక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని పెండింగ్ కేసుల వివర వివరాలు తమకు రెండు రోజులలో సమర్పించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ గురువారం అన్ని హైకోర్టులను ఆదేశించడం రాజకీయాలలో నేర చరిత్రల ప్రక్షాళనలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు మాతృభాషలోనే బోధించాలి పాఠశాలల్లో విద్యా బోధన విద్యార్థులు మాతృభాషలోనే జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు కనీసం ఐదో తరగతి వరకు స్థానిక భాషలోనే బోధించాలి అన్నారు అయితే ఇంగ్లీషు సహా ఏ ఇతర అంతర్జాతీయ భాషను బోధించడం పైన జాతీయ విద్యా విధానంలో ఎటువంటి నిషేధం లేదు అని స్పష్టం చేశారు రైతుబంధు మంచి పథకం పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు మంచి పథకమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు అయితే గతంలో అమలు చేసిన రాయితీలను ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గాంధీ ఆసుపత్రిని ఆసుపత్రిని బద్నం చేస్తున్నారు కోవిడ్ చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రిని కొందరు కావాలని బద్నం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు ఆ దావఖానాలో రాజారావు ప్రభాకర్ రెడ్డి అనే ఇద్దరు వైద్యులు వాళ్ళ బృందం దేవుల్లా పనిచేస్తున్నారు అని కొనియాడారు వారు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు అని చెప్పారు డిజిటల్ తెరలు అలిసిపోతున్న కళ్ళు కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రజలు మాత్రం ఇళ్ళకే పరిమితమవుతున్నారు వర్క్ ఫ్రం హోమ్ ఆన్లైన్ క్లాసుల పేరిట పెద్దలు పిల్లలు డిజిటల్ తెరలకు అంటుకొని రోజంతా ఉండిపోతున్నారు కష్టకాలంలో సాంకేతికత ఇళ్ళ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండా చేసిన అదే సాంకేతికత మన కళ్ళకు కొత్త కష్టాలను మోసుకొచ్చింది ముఖ్యంగా కళ్ళపై ఒత్తిడి ఈ మధ్య బాగా పెరిగిపోతుందని నేత్ర వైద్యుల మాట అలాగని స్క్రీన్లను వదల్లేని పరిస్థితి ఏర్పడింది కిషన్ రెడ్డికి కరోనా నెగిటివ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డికి కరోనా పరీక్షలలో నెగిటివ్ వచ్చింది ఈ నెల పద్నాలుగు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనుండటంతో కిషన్ రెడ్డి గురువారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు శుక్రవారం వచ్చిన రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని పిఏ వెంకట్ తెలిపారు మారిటోరియం పేరిట మాయా లాక్డౌన్తో మూడు నెలల మారిటోరియం ప్రకటిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అంటే ఈ సమయంలో అన్ని రుణాలు క్రెడిట్ కార్డులు వాయిదాలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించింది దీనిని అవకాశంగా భావించిన సైబర్ నేరస్తులు రుణాలు తీసుకున్న వారి నెంబర్లు సేకరించి వారికి ఫోన్ కాల్స్ చేస్తూ మోసాల దందాకు తెరలేపారు కస్టమర్ల డేటా సేకరించి వారికి నేరుగా కాల్ చేసి ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీరు తీసుకున్న రుణం క్రెడిట్ కార్డు బిల్లుల గురించి కొన్ని వివరాలు కావాలి అని అడుగుతున్నారు సైబర్ నేరగాలు నమ్మి సమాధానం ఇవ్వడానికి సిద్ధం అవగానే మారిటోరియం అమలు కావడానికి కొన్ని వివరాలు కావాలి అంటూ బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అదే క్రమంలో క్రెడిట్ కార్డు సివి నెంబర్లతో పాటు పాస్వర్డ్ పిన్ నెంబర్లు అడుగుతారు ఎక్కడైనా అనుమానం వచ్చి ఎందుకు ప్ర ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తే మీకు ఆసక్తి ఉంటేనే చెప్పండి లేకుంటే భవిష్యత్తులో మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అంటున్నారు ఓ రకమైన దబాయింపులకు దిగుతారు వివరాలు చెబుతుండగానే ఓటీపీ కూడా అడిగేస్తారు అంతే క్షణాల్లో బ్యాంకులో ఉన్న డబ్బులు ఖాళీ అవుతాయి